హైదరాబాద్ నగరపాలక సంస్థలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. తమను రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనం పెంచాలంటూ డిమాండ్ల చిట్టాను ఉంచారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఇప్పటికైనా నెరవేర్చాలని కోరుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి అశోక్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. ప్రస్తుతం మున్సిపల్ కార్మికులు, అదేవిధంగా పారిశుద్ధ కార్మికులు వచ్చేసి ప్రభుత్వం నెరవేర్చిన డిమాండ్లు నెరవేర్చకపోవడంతో సమ్మెకు దిగారు. ప్రస్తుతం ఖైరతాబాద్ షిఫ్టింగ్ స్టేషన్ దగ్గర ఉన్నారు. వీళ్ళ డిమాండ్ లేదా తెలుసుకుని చెప్పండి, మీరు ఎందుకు సమ్మె చేస్తారు? లాస్ట్ అక్టోబర్ లో మేము ఆల్రెడీ సమ్మెలకు పోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు 12,500 జీతాలు, వాళ్ళకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, మరియు వాళ్లకు డిఏ రూపకంగా ప్రతి ఇయర్ ఒకసారి పెంచాలి. పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఏ విధంగా అయితే వేస్తారో, పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా హెల్త్ కార్డులు అందరికి ఇచ్చారు, ఓన్లీ మున్సిపల్ ని అవాయిడ్ చేశారు, వాళ్ళకు కూడా ఇవ్వాలనే డిమాండ్ తో సమ్మెలకు వెళ్ళడం జరుగుతుంది. మీరు చెప్పండి అమ్మా, ఎలాంటి సాలరీ ఎంత వస్తుంది మీకు, ఎలాంటి కష్టం? మాకు సాలరీ 5,500 అన్నట్టే గాని 4,000 లోపలనే వస్తుంది సాలరీ మాకు. అయినా గాని ఏదైనా ఏ చెత్త అయినా అవారు చచ్చిపోయినా కూడా ఆ శవాన్ని కూడా తీసేయమంటే కూడా తీసేస్తున్నాము. ఆ మురికి కూడా మాకే పెంటి పేకి పట్టి లేని రోగాలు వస్తున్నాయి. అట్లా అయినా చేస్తే కూడా 5,500 జీతం అన్నట్టే గాని 4,000 లోపలనే వస్తుంది. అందులో మాకు సరిపోతలేదు. మాకు ఇన్ని సార్లా ప్రతొక్కసారి ఈ యూనియన్లు చెప్పినట్లే మేము ఇన్నాము. ఈసారి మట్టుకు మాకు 12,500 జీతం ఇచ్చిన దాకా మేము పని ముట్టేది లేదు. ఎవరు వచ్చినా కొత్త వాళ్ళు వచ్చి చివరు పట్టినా గానీ ఊకొండేది మేము లేదు. కొత్త వాళ్ళు వచ్చి ఊడ్చినా గానీ వాళ్ళు బతకరు రోడ్ల మీద. జమా నుంచి 25 సంవత్సరం నుంచి తీసుకుంటూ వస్తున్నాం డ్యూటీలు. మేము ఇంతవరదాకా ఇంత సమ్మె తీసుకోలేము. మేము 5 ఏళ్ళ మేము పిల్లలు నడుపుకోవాలనా, మేము బతకాలనా? మా భర్తలు చచ్చిపోయినరు చిన్నతనం ముండ మనుషులు చాలా మంది ఉన్న, మేము ఎట్లా బతకాలి? ఒకరము ఎట్లా బతకాలి? పిల్లల్ని చదివించాలనా, మేము అన్నం తినాలనా, గడ్డి బొక్కాలనా? ఈ రోజు ఏదైతే ఉన్నదో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 130,000 మంది కార్మికులు ఈరోజు సమ్మెకు వచ్చారు. హైదరాబాద్ లో కూడా 30,000 మంది కార్మికులు సమ్మెలో ఉన్నారు. మిగతా ఆఫీస్ లో పనిచేసే బిల్ కలెక్టర్ గానీ ఆఫీస్ స్టాఫ్ కూడా ఇప్పుడు 11 గంటల సమ్మెలోకి వెళ్తున్నారు. అదే విధంగా రేపు మా కార్యక్రమం ఉంటది. అదేవిధంగా సోమవారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్యాలయం ముట్టడి, అదేవిధంగా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడి కూడా ఉన్నది.